సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలో మంత్రి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి 150 ఏళ్ల క్రితమే చదువు గొప్పతనం గురించి తెలియజేసిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. ఇక మహిళలు సైతం చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తారని చాటి చెప్పిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే బాటలో నడవాలని మంత్రి సూచించారు. వెలుగునిచ్చిన మహానుభావుడు జ్యోతిబా పూలే ఇంత ముఖ్యత అటువంటి త్యాగరంలను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదని మర్చిపోదని తర్వాత తరాలకి పరిస్థితి అందించే విధంగా వారి కార్యక్రమాలు తర్వాత తరాలకి స్ఫూర్తినిచ్చే విధంగా మరి వారి యొక్క జయంతి కార్యక్రమం కావచ్చు కార్యక్రమం కావచ్చు నిర్వహించుకొని మరి స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైన.